పాదాభ్యాం మీ జయామి నిత్యం దర్శయామి. గీత ఈ వసంత పంచమి అంటే సరస్వతీదేవి అనుగ్రహం మనకు విద్యలన్నిటికీ కూడా, జ్ఞానానికి అన్నిటి కూడా సరస్వతీదేవిని మనం ప్రతీకగా పెట్టుకున్నాం. ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ అక్షరాభ్యాసం చేసిన నాడు వాళ్ళందరికీ కూడా మహా అంటే జ్ఞానము, విద్య, సుఖము, సంతోషం, ఐశ్వర్యం, విద్యతోటి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. ధనం అనేది విడిగా కాదు, కానీ విద్య ఉన్నప్పుడే ఆ ధనం మంచిగా మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకని అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళందరూ కూడా, శిష్యులందరికీ కూడా మంచి విద్య, ఉన్నతమైన విద్య, జ్ఞానం అన్నీ ప్రాప్తిస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ కార్యక్రమం నాకు చాలా సంతోషం కలిగించింది. ఇది అనాదిగా సంప్రదాయంగా వస్తున్నటువంటిది, మనం కొత్తగా దీంట్లో ఏం కనిపెట్టింది ఏమీ లేదు. అయితే ఎందుకంటే చాలా కార్యక్రమం చాలా బాగా జరిగింది, నేను సంతోషపడుతున్నాను. ఈ విద్యాభ్యాసం అక్షరాభ్యాసం అయినప్పటికీ ఓం నమ శివాయ చెప్తున్నాం, రాస్తున్నాం మనం. అంటే మొట్టమొదలు శివుడు ప్రపంచానికంతా మూలం, అంటే ప్రకృతిని సృష్టించి విశ్వం అంతా పుట్టించిన వాడు శివుడు. అందుకని ఆ శివుడికి వందనంతో ఓం నమ శివాయ అంటే శివుడికి నమస్కారం చేస్తాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.